మీ బ్రెయిన్ని టెస్ట్ చేయడానికి మరో 5 సింపుల్ క్వశ్చన్స్తో వచ్చేసాను. క్వశ్చన్స్ బాగా విని మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక ఇంట్లో 5గురున్నారు. వారిలో ఒక అతను బుక్కు చదువుతున్నాడు, రెండో అతను చెస్ ఆడుతున్నాడు, మూడో అతను వంట చేస్తున్నాడు, నాలుగవ అతను బైక్ కడుగుతున్నాడు, ఐదవ అతను ఏం చేస్తున్నాడో మీరు చెప్పగలరా? ఆన్సర్ ఈ క్వశ్చన్లోనే ఉంది, బాగా ఆలోచించి చెప్పండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ రెండో వ్యక్తితో ఐదో వ్యక్తి చెస్ ఆడుతున్నాడు. చెస్ గేమ్ ఒకడే ఆడలేడుగా. క్వశ్చన్ 2. ఒక అతను ఒక గొర్రెను 50 రూపాయలకు కొని 60 రూపాయలకు అమ్మాడు. మళ్ళీ అతను ఆ గొర్రెను 70 రూపాయలకు కొని 80 రూపాయలకు అమ్మాడు. ఇతను మొత్తం ఎంత లాభం పొందాడో మీరు చెప్పగలరా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. అతనికి మొత్తం 20 రూపాయలు లాభం వచ్చింది. క్వశ్చన్ 3. ఒక దొంగ 3 పెద్ద గోల్డ్ బార్లను దొంగతనం చేసి పారిపోతాడు. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి వెంటపడుతున్నారు. పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఆ దొంగ ఒక బ్రిడ్జ్ దాటాల్సి వస్తుంది. ఆ బ్రిడ్జ్ 100 కేజీల బరువును మాత్రమే మోస్తుంది. అంతకన్నా ఎక్కువ బరువుతో వెళ్తే బ్రిడ్జి కూలిపోయి చనిపోతాడు. అతను 90 కేజీలున్నాడు. అతని చేతిలో ఉన్న గోల్డ్ బార్లు ఒక్కొక్కటి 5 కేజీలున్నాయి. 3 గోల్డ్ బార్లు కలిపి 15 కేజీలు. అతని బరువుతో కలిపి మొత్తం 115 కేజీల బరువు అవుతుంది. ఆ బ్రిడ్జ్ 100 కేజీలు మాత్రమే మోయగలదు. అతను బ్రిడ్జ్ దాటాలంటే 2 బార్లు మాత్రమే తీసుకొని పోగలడు. కానీ అతను 3 గోల్డ్ బార్లను అంటే మొత్తం బంగారం తీసుకొచ్చాడు, అది కూడా 100 కేజీలు మించకుండా. అది ఎలా సాధ్యమైంది మీరు చెప్పగలరా? మీ ఆన్సర్ కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆ దొంగ తెలివిగా వాటిని పైకి ఎగరేసుకుంటూ వాటిని తీసుకుపోయాడు. అప్పుడు 100 కేజీల బరువు మించదు, అలా పారిపోతాడు. మీకు ఒక పొడుపు కథ. అది పరుగులు తీస్తుంది కానీ ఎప్పుడూ నడవదు. దీనికి నోరు లేదు కానీ అరుస్తుంది. ఏమిటది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. నది. మీ నాన్న వాళ్ళ అమ్మ కూతురు మీకేమవుతుంది? గెస్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. అత్త. 5 × 5 - 5 + 5 ఎంత? ఆన్సర్ 25. సో దట్స్ ఇట్ గైస్. మొత్తం ఎన్ని కరెక్ట్ గా చెప్పగలిగారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.